Hello everyone, welcome to Telugu Travel Stories. ఈ వీడియోలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ క్యాంపస్ని 81 ఏకర్స్లో నిర్మించడం అయితే జరిగింది. కేవలం ఈ బెంగళూరు క్యాంపస్లోనే 30,000 మంది పైగా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఈ క్యాంపస్లో దాదాపుగా 6,000 పైగా చెట్లు మొక్కలు ఉంటాయంట. ఇది బెంగళూరులోనే వన్ ఆఫ్ ది గ్రీనెస్ట్ క్యాంపస్. క్యాంపస్లో గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు చెట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా క్యాంపస్ అంతా ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టు చూస్తారు. ఎలాంటి వెహికల్స్ అయితే లోపల తిరగవు, ఓన్లీ ఎలక్ట్రిక్ చైర్ కార్స్ మాత్రమే తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఎంప్లాయీస్కి కన్వీనియంట్గా ఉండడానికి ఫ్రీగా సైకిల్స్ ప్రొవైడ్ చేస్తారు. క్యాంపస్ అంతా చాలా పెద్దది కాబట్టి ఒక బిల్డింగ్ నుంచి వేరే బిల్డింగ్కి వెళ్ళడానికి ఎంప్లాయీస్ సైకిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎదురుగా కనిపిస్తుంది వన్ ఆఫ్ ది ఫుడ్ కోర్ట్ అండి. చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ ఇది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. చాలా 100 మంది ఇక్కడ కూర్చోవచ్చు ఎట్ ఏ టైం. పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి త్వరగా నా క్యాబిన్కి వచ్చేసాను. త్వరగా వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి, టైం కూడా అయిపోయింది. అప్పుడే ఆఫీస్ చూడండి, 25% ఖాళీ అయిపోయింది. వర్క్ అయితే అయిపోయిందండి, ఇంకా బయలుదేరుతున్నాను. ఇప్పుడు చీకటిపడి ఉంటుంది, ఆయన క్యాంపస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈవినింగ్ పూట క్యాంపస్లో మంచి లైటింగే ఉంటుంది, సో మ్యాక్సిమం మీకు బాగా చూపించడానికే ట్రై చేస్తాను. క్యాంపస్లో సూపర్ మార్కెట్ కూడా ఉందండి. కొద్దిగా ముందొస్తే జ్యూస్ షాప్ కనిపించింది. ఇక్కడ జ్యూస్ షాప్ ఉంది ఏందా అని చూస్తే పక్కనే జిమ్ ఉంది. సో ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి కామన్ జిమ్ అండి. సో అందరు లోపల కష్టపడుతున్నారు. పక్కనే టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి కూడా ఉంది.
క్యాంపస్ అంతా ఆల్మోస్ట్ కవర్ చేశానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.